హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం కొంత కాంట్రవర్షియల్ అంశం. ఈ అంశంలోని నిజానిజాలను మనం లోతుగా పరిశీలించి గ్రంథాల ఆధారంగా నిజాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. ఇందులో మనం చర్చించుకోబోయే అంశం గత 2 నెలల నుంచి బాగా కాంట్రవర్సీగా తయారైంది. అదేమిటంటే, కేరళలో ఒక పాత వీడియో బయటపడింది. ఆ వీడియో ఏమిటంటే, ఒక మత పెద్ద, ఏ మతము ఏమిటని ఇక్కడ నేను ఈ వీడియోలో మెన్షన్ చేయను, చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత పాపులర్ మతం అది. ఆ మత పెద్ద ఆహారంలో, తాము తినే ఆహారంలో కాదు, ఒక రెస్టారెంట్లో హిందువులు తినే ఆహారంలో ఉమ్మి వేయడం జరిగింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కొన్ని డిబేట్లు జరిగాయన్నమాట టీవీల్లో దాని గురించి. ఎందుకంటే అమాయకులైన హిందువులందరూ దీనిపై తమ నిరసనను వ్యక్తం చేయడంతో టీవీలో డిబేట్ పెట్టి ఆ మతంలోని మత పెద్దలను పిలిచి ఇదేమిటి అని ప్రశ్నిస్తే, ఆ మత పెద్దని నేను ఆయన చెప్పిన సమాధానానికి చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను, ఉన్నది ఉన్నట్టుగా దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు ఇది మా మతాచారం, ఇందులో ఎటువంటి తప్పు లేదు అని స్పష్టంగా పబ్లిక్గా మీడియా ముందు చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా ఇంటర్నెట్లో దీనిపై అనేక రకాల ఆర్టికల్స్, వీడియోలు, పోస్ట్లు హోరెత్తాయి. తూప్ జిహాద్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్లో దుమారం లేచింది. ఇప్పుడు మనం అసలు ఎటువంటి వీడియోలు బయటకు వచ్చాయి, ఇప్పటిదాకా ఎటువంటి న్యూస్లు బయటకు వచ్చాయి, నిజంగానే ఆ మత పెద్ద చెప్పినట్టు ఆహారంలో ఉమ్మి వేయడం అనేది ప్రాచీనమైన వారి యొక్క మతాచారమా కాదా, లేదంటే అతను ఏదో తన నోటికొచ్చింది ఆ లైవ్ వీడియోలో చెప్పేశాడా అనే విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. మొదటగా ఈ న్యూస్ చూడండి, దీన్ని చదవడానికి కూడా నాకు వాంతి వస్తూ ఉంది. యునైటెడ్ కింగ్డమ్లోని ఒక రెస్టారెంట్, ఖైబర్ పాస్ అనే రెస్టారెంట్లో ఒక అమ్మాయి ఏదో ఆహారం తినింది, బిర్యానీయే తినింది అనుకుందాం. ఆ ఆహారం తిన్న తర్వాత చాలా సీరియస్గా ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి ఆ అమ్మాయి ICUలో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. అప్పుడు ఆ అమ్మాయి తరపు బంధువులు కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు పోలీసులు ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి రెస్టారెంట్ మీద రైడ్ చేసి వాళ్ళ యొక్క కిచెన్ని సీజ్ చేశారు. కిచెన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. అదేమిటంటే, వాళ్ళ మతం వాళ్ళకి ఒక కిచెను, మరియు కాఫిర్లకు అంటే పరాయి మతస్థులకు మరొక కిచెను, రెండు సపరేట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కాఫిర్ల కిచెన్లో వాళ్ళు ఆ ఆహారంలో మలము మూత్రం కలపడం వాళ్ళు ప్రత్యక్షంగా చూసి షాక్ అయ్యి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇది జరిగింది ఎక్కడ? లండన్లో. ఇక భారతదేశంలో ఏం జరుగుతుందో నేను మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో స్పూన్లు ప్లేట్లు కడిగేసిన తర్వాత వాటిని నాలికతో శుభ్రంగా నాకి అక్కడ పెడుతూ ఉన్నారన్నమాట. ఇది కూడా ఒక రెస్టారెంట్లోని వీడియో. కానీ ఈ వీడియోపై ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు, ఇంకా కొన్ని ఆ మతానికి చెందిన వెబ్సైట్లు దీన్ని సమర్థించుకుంటూ ఏం చెప్పారంటే, ఆహారాన్ని వేస్ట్ అవ్వకుండా ఇలా చేస్తున్నారు అని ఒక అబద్ధం చెప్పారు. కానీ మీరు ఆ వీడియోని ఒకసారి చూస్తే, దానికి సంబంధించిన లింకులు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడొచ్చు. వాళ్ళు నిజానికి కడిగేసినటువంటి స్పూన్లని ప్లేట్లను నాకుతున్నారు, ఆహారంతో ఉన్నటువంటి స్పూన్లని ప్లేట్లని కాదు. ఇంకా ఒక అడుగు ముందుకేసి కవర్లలో వాళ్ళు ఉమ్మివేసి హిందువుల ఇళ్లలో వేయడం జరిగింది. అది ఎందుకంటే, కరోనా వైరస్ని వ్యాప్తి చేసే ప్రయత్నం అన్నమాట. వాళ్ళు చేసేటువంటి ఈ తప్పులన్నింటినీ కవర్ చేసి, వైట్ వాష్ చేసి, సున్నం వేసేదానికి ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు కూడా వాళ్లే తయారు చేసుకున్నారు. ఈ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు క్లెయిమ్ చేస్తున్నది ఏమిటంటే, నిజంగానే అలా చేయడం వాళ్ళ మతాచారమే, కానీ అందులో ఉమ్మడం అనేది లేదు. కేవలం వాళ్ళ యొక్క ఖురాన్లోని వాక్యాలు చదివి అల్లా యొక్క అనుగ్రహం ఈ ఆహారంలో రావాలి అని వాళ్ళు గట్టిగా గాలి ఊతారంతే, నిజానికి ఉమ్మరు అని ఇంకొక వాదన పట్టుకొచ్చారు. వాళ్ళు చేసే
ఈ దరిద్రాన్ని సమర్థించుకునేదానికి. కాబట్టి నేను ఒక అడుగు ముందుకేసి నిజంగా వాళ్ళ గ్రంథాల్లో ఏముంది అనే విషయం మీకు స్క్రీన్ షాట్లతో సహా వాక్యాలతో సహా చూపించి వివరించబోతూ ఉన్నాను. ఇందులో నేను మీకు రెఫరెన్స్గా చూపించబోయే బుక్స్ ఏమిటి అంటే హదీసు, హదీసు మహాత్మ్యం అంటారు తెలుగులో. ఈ హదీస్ అనేది వాళ్ళ యొక్క అథెంటిక్ బుక్ అన్నమాట. అక్కడ ఖురాన్ను ఎటువంటి అథెంటిక్ బుక్కో హదీసు కూడా అటువంటి అథెంటిక్ బుక్కే. ఈ హదీసు రాసింది సహీ అల్ బుఖారీ. ఈ సహీ అల్ బుఖారీ చాలా అథెంటిక్ రైటర్ అన్నమాట. ఈయన అనేక గ్రంథాలను రాశారు. ఈయన రాసినటువంటి అథెంటిక్ బుక్లోని కోట్స్ని మాత్రమే నేను చూపిస్తూ అందులో ఉన్న పదాలను యథాతథంగా చదివి సులభమైన తెలుగులో మీకు అర్థమయ్యేటట్టు మాత్రమే చెప్తాను. సహీ అల్ బుఖారీ రాసినటువంటి వాల్యూమ్ 4 50, బుక్ నెంబర్ 54, వర్స్ నెంబర్ 513 ఏం చెప్తుందంటే, ఉమ్మి వేయడం వల్ల సాతాను యొక్క దుష్టశక్తి తీసివేయబడుతుందంట. అంటే ఇది ఈ పూర్తి సందర్భం ఏమిటంటే, ఎవరికైనా కళ్ళో సాతానుకు సంబంధించిన కళ్ళు వస్తే వెంటనే లేచి గట్టిగా ఉమ్మి వేయాలి కుడివైపు, అప్పుడు సాతాను యొక్క శక్తి తీసివేయబడుతుంది అని రాశారు. దీని అర్థం ఏమిటంటే, ఫైనల్గా ఉమ్మి అనేది సాతాను యొక్క శక్తిని తీసేస్తుంది, సాతాన్ని భయపెట్టి తరిమేస్తుంది. అది ఏ వస్తువులైనా కావచ్చు, సంఘటనలు అయినా కావచ్చు, అలా అన్నమాట. ఇప్పుడు హిందువులకి ఒక ఆచారం ఉంది, ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కుడి చేయిని కుడికాలని ఉంచి వెళుతారనమాట. అలాగే వీళ్ళు కూడా దుష్టశక్తుల్ని పారదోలేదానికి ఉమ్మిని వాడుతారు. ఇది స్వయంగా అల్ బుఖారీ తన గ్రంథంలో రాశారు. ఇంకా వాల్యూమ్ 1 12, బుక్ నెంబర్ 12 801లో ఏం రాశారంటే, ఒక ప్రవక్త, గౌరవనీయులైనటువంటి ప్రవక్త, PUBH అంటే పీస్ బి అపాన్ హిమ్ అని చెప్తారు. అలా గౌరవనీయ ప్రవక్త గారి యొక్క ఒక అనుచరుడు ఏం చెప్పారంటే, ఆ అనుచరుడు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళారంటే, వెళితే ఆయన బాగా కేకరిచ్చి ఈయన ఆ అనుచరుడి మీద ఉమ్మి వేశారంట. ఎందుకు అంటే ఆశీర్వదించేదానికి, అల్లాహ్ యొక్క ఆశీర్వాదం ఆ అనుచరుడి మీద ప్రసరింపజేసేదానికి. ఇంకా వాల్యూమ్ 3 బుక్ నెంబర్ 50 891 వర్స్లో ఏం చెప్పారు అంటే, ఆ గౌరవనీయులైన ప్రవక్త గారు, పీస్ బి అపాన్ హిమ్, మాపై ఉమ్మి వేసేవారు. అంటే ఎప్పుడో ఒకసారి కాదనమాట, రెగ్యులర్గా ఉమ్మి వేసేవారు. వెళ్ళినప్పుడు మేము దానిని పవిత్రంగా ముఖంపై శరీరంపై రుద్దుకునేవాళ్ళం. అలా రుద్దుకోవడం వల్ల వాళ్ళ యొక్క నమ్మకం ఏమిటంటే, సాతాను యొక్క శక్తి వెళ్ళిపోయి అల్లాహ్ యొక్క అనుగ్రహం వాళ్ళ మీదకి వస్తుందని. అది స్పష్టంగా వాళ్ళే చాలా గౌరవంగా గొప్పగా రాసుకున్నారు. ఇందులో వాళ్ళని మనం అభినందించాలి. వాళ్ళు ఎటువంటి అబద్ధాలు చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు రాసుకున్నారు. అదే వాళ్ళు తరతరాలుగా ఫాలో అవుతున్నారు. ఎటొచ్చి సమస్య ఏమిటంటే, దాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉన్నటువంటి మన కాఫిర్లదే సమస్య. అందుకే నేను కష్టపడి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇక ఫైనల్గా ఇన్ని చెప్పిన ఆహారంలో ఉమ్మి వేసే సంఘటన లేదు కదా అంటారేమో, అక్కడికే వచ్చాను. వాల్యూమ్ నెంబర్ 3 బుక్ నెంబర్ 50 891లో, ఇది 513 అండి, కొంచెం నెంబర్ తప్పడింది, 513. నేను కింద లింకులు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఒక సంఘటన అనమాట. ఆమె అంటే ప్రవక్త గారి అనుచరురాలు లేదంటే ఎవరో అయి ఉండాలి. ఆమె పిండిని బయటకు తీసుకొచ్చిందంట. గౌరవులైనటువంటి ప్రవక్త గారు, పీస్ బి అపాన్ హిమ్, దానిలో ఆ పిండిలో, అంటే మేబీ గోధుమ పిండి అయి ఉండొచ్చు చపాతీ చేసేదానికి, ఆ పిండి గోధుమ చపాతీ చేసే ముందు ఆ గోధుమ పిండిలో ఉమ్మి వేశారు. అప్పుడు ఆయన, ఆ గౌరవమైనటువంటి వ్యక్తి, మా మట్టి పాత్రల మాంసపు కుండ వైపుకి వెళ్ళి అందులో కూడా ఉమ్మి వేశారు. అంటే చపాతీ అందులోకి మాంసం కూర చేసుకునేదానికి రెడీగా పెట్టుకుంటే, పిండి కలుపుకుంటే పిండిలో ఉమ్మి వేశారు. ఇంకా ఆ మాంసం కూర చేసుకుందాం అందులో కూడా ఉమ్మి వేశారనమాట. అలా ఎందుకు ఉమ్మి వేశారని స్పష్టంగా అక్కడే వాళ్ళు రాసుకున్నారు. ఉమ్మి వేయడం ద్వారా అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఆ పిండిలోను ఇంకా మాంసం కూరలను ప్రవేశపెట్టారు. దీన్ని బట్టి స్పష్టంగా వాళ్ళు ఎటువంటి అబద్ధాలు చెప్పలేదు ఆ మత ప్రవక్తలు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఫుల్ క్లారిటీ ఇచ్చారు, ఇది మా యొక్క ప్రాచీనమైనటువంటి ఆచారం, ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే ఆహారంలో ఉండేటువంటి సాతాను యొక్క శక్తిని తీసివేయడానికి, తీసివేసి అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని అందులో ప్రవేశపెట్టేదానికి. అది బిర్యానీ కావచ్చు, రోటీలు కావచ్చు, ఇంకా హలీముల్లో అయితే ఇది తప్పనిసరిగా చేయాల్సే ఉంటుంది.
ఇక అలా వాళ్ళ యొక్క రెస్టారెంట్లో అన్ని రెస్టారెంట్లో అన్ని ఆహార పదార్థాల్లో ఇటువంటి ఆచారం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అది చిన్నది పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ హలాల్ అనే బోర్డు ఉండే సంస్థలన్నింటిలో ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఎవరినైతే అనుసరిస్తున్నారో ఆ గౌరవనీయులైనటువంటి ప్రవక్త గారే దీన్ని ఫాలో అయితే దీన్ని ఈ విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళు ఆయనే ఫాలో అవుతారు. వాళ్ళు అటు దానిలో ఎటువంటి మొహమాటం లేదు, పబ్లిక్గా ఓపెన్గా వచ్చి వాళ్ళు చెప్పేశారన్నమాట. ఇక సరే వాళ్ళ మతాచారం అలా ఉంది, ఇక మన యొక్క ఆచారాలు ఎలా ఉన్నాయి, మన యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని అనుసరించి మనం ఒక నిర్ణయం తీసుకొని మనం ఏం చేయాలి అనేది ప్రేక్షకుల యొక్క విజ్ఞతకే నేను వదిలేస్తూ ఉన్నాను. నా యొక్క ఉద్దేశం ఏమిటంటే అబద్ధాల యొక్క బట్టలు ఊడదీసి నిజాలను నిర్భయంగా అందరికీ చూపించడం. ఈ ఆల్ట్ న్యూస్, ఇంకా కొన్ని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్లన్నీ కూడా దీన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం ముమ్మరంగా అందుకున్నాయి. కాబట్టి నేను కాస్త పరిశోధించి కొంచెం శ్రమ తీసుకొని ఇందులో నిజాలు ఏమిటని పరిశోధించి మీకు ఆ బుక్ రెఫరెన్సులతో సహా అందించాను. ఇక దీనిపై మీకు ఎటువంటి సందేహాలు ఉండకూడదు, ఒకవేళ ఉంటే కామెంట్స్లో పెడితే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మీకు సమాధానం చెప్పే ప్రయత్నం. జై శ్రీరామ్, హరి ఓం తత్సత్.